అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గుంకళంలో సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సచివాలయం సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వీరభద్రస్వామి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు. ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లు దోపిడీ కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్. 80 లక్షల రూపాయలు నగదు రికవరీ. నోట్ల మార్పిడి పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ దీపిక. విద్యార్థులలో శక్తి సామర్థ్యాలను వెలికితీసేది ఉపాధ్యాయులే. ఉభయ జిల్లాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. బొబ్బిలిలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈ రోజు పర్యటించారు. ఐటీఐ కాలనీ వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. సామూహిక గృహప్రవేశాలకు వారం రోజులు మాత్రమే సమయం ఉన్నందున జగనన్న కాలనీలో రోడ్లు, స్వాగత ద్వారం ఏర్పాటు, ఇంకుడు గుంతుల తవ్వకం పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో త్రాగునీటి సరఫరాకు చేపట్టిన చర్యలపై ఆరా తీశారు. కాలనీలో ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులతో మాట్లాడి వారికి ఏమైనా ఇళ్ల నిర్మాణంలో సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకులాంలో 25 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం టైప్2 భవనాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈరోజు స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా భవన శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొత్తగా నిర్మించిన స్టేజ్2 భవనాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన వస్తువులను ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని రకాల సేవలకు నిలయమైన సచివాలయం అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశంలో నిర్మించారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడి వారికి సూచించారు. కాసేపు సచివాలయ సిబ్బందితో మాట్లాడిన ఆయన అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించే నిమిత్తం గుంకళంలో 6.8 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 63 KVA ట్రాన్స్ఫార్మర్ను వీరభద్రస్వామి మీట నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో గుంకులం సర్పంచ్ నాగరాజు, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ జమ్ము శ్రీను, తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సచివాలయం ద్వారా 536 సేవలను అందించడం ఇది దేశంలోనే ఆదర్శంగా చెప్పుకోవచ్చు, దేశానికి ఒక మార్గదర్శకంగా నిలిచింది. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే 13,000 సచివాలయాలు నిర్మించడం జరిగింది. 13,000 సచివాలయాల్లో 1,38,948 సిబ్బందిని నియమించడంతో పాటు ఈ సచివాలయాల సేవలు అందించడానికి 2,80,000 వాలంటీర్లు కూడా నియమించడం జరిగింది. అలాగనే 11,000 మనకి ఆర్బీకేలతో పాటు 9,000 వెల్నెస్ సెంటర్లు కూడా నియమిస్తూ 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలను తీసుకొస్తూ, ఒకవైపు నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, మరొకవైపు అభివృద్ధిని ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాల్లో తీసుకుంటే 3,00,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకి ఎటువంటి అవినీతి అక్రమాలకి తావు లేకుండా డీబీటీ ద్వారా అందించడం జరిగింది. మరి 2వ విడత భాగంగా ఈరోజు గుంకళం గ్రామం వచ్చి సచివాలయం ప్రారంభోత్సవంలో భాగస్వాములు కావటం, సచివాలయమే కాకుండా ఎక్కడున్న ప్రజలు గతంలో సామాన్య గ్రామ పర్యటనకు వచ్చేటప్పుడు ఈ గ్రామంలో ఉన్న సమస్యలు చెప్తే అందులో మేజర్గా ఉన్న సమస్య కరెంటు ప్రాబ్లం. ఆ కరెంటు ప్రాబ్లం వల్ల ఏసీ రాకపోవటం, అప్పుడప్పుడు ఆగటం వెళ్ళటం జరుగుతుంటే వెంటనే స్పందించి ఈరోజు కూడా ట్రాన్స్ఫర్ చేయటం. మరి ఏదైనా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ విని వెంటనే చేయటం, మరి ప్రజా సమస్యలు ఏమున్నా వెంటనే పరిష్కరించండి ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పిన వెంటనే గడప గడప మన ప్రభుత్వంలో ఈ గుంకళం గ్రామం వచ్చినప్పుడు ఆ సమస్యల్ని గౌరవ శాసనసభ్యుల వారు విని వెంటనే చేయటం.
विजयनगर जिला गंट्याड मंडलम कोरलाम ग्रामंलो बैंक एटीएंलो नगदु पेट्टे एजेंसी नुंडी कोटि 40 लक्षल रूपायलनु काजेसिन केसुलो निंदितुलनु पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। ई मेरकु एर्पाटु चेसिन मीडिया समावेशंलो जिल्ला एसपी एम दीपिक केसुकु संबंधिंचिन विवरालनु वेल्लडिंचारु। गत नेल 23న దోచేసిన కేసులో 5గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి 80 లక్షల రూపాయలు రికవరీ చేశామని ఆమె వెల్లడించారు। సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్సైజ్ బ్యాంకు వంటి జాతీయ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో క్యాష్ ను పెడుతూ ఉంటారన్నారు। ఈ కంపెనీలో కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న 4గురు వ్యక్తులు ఆగస్టు 23న 1.40 కోట్ల రూపాయలను ఏటీఎం కేంద్రాలలో జమ చేసేందుకు తీసుకువెళ్లి కుమిలి గ్రామంలో గల ఇండియా 1 ఏటీఎం కేంద్రంలో 4 లక్షల రూపాయలు జమ చేసి మిగిలిన 1.36 కోట్ల నగదును వేయలేదని వెల్లడించారు। సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కంపెనీలో కస్టోడియన్స్ గా పని చేస్తున్న 4గురిని అరెస్ట్ చేశామని తెలిపారు। విచారణలో 500 రూపాయల నోట్లు ఇచ్చి 2000 రూపాయల నోట్లు మారిస్తే తద్వారా 60 లక్షల రూపాయలు కమిషన్ గా పొందాలని భావించినట్లుగా వెల్లడైందన్నారు। నిందితులు వేసుకున్న పథకంలో భాగంగా కస్టోడియన్ గా వ్యవహరిస్తున్న 4 వ్యక్తులపైన దాడి చేసి 1.40 కోట్లను నిందితులు దోచుకున్నారని వారిని కూడా అరెస్ట్ చేశామని అన్నారు। ఇంకా ఈ కేసులో ఉన్న నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు। ఈ సమావేశంలో విజయనగరం ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆర్ శ్రీనివాసరావు పలువురు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు। ఆఫెన్స్ జరిగింది దేంట్లో అయితే ఈ ఏటీఎం లో క్యాష్ వేసే ఒక కంపెనీ ఉంది సెక్యూర్ వాల్యూ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ అని ఈ కంపెనీలో సంబంధించిన పనిచేసే ఒక నలుగురు ఈ ఏటీఎంస్ లో వేయాల్సిన క్యాష్ విత్డ్రా చేసి అవి ఏటీఎంస్ లో వేయకుండా ఆ క్యాష్ 500 రూపీ నోట్స్ ని 2000 రూపీ నోట్స్ లోకి మార్చుకొని దాంట్లో వచ్చిన కమిషన్ तो बेनिफिट अवदामी प्लान चेसर सो वील प्लान बट्टी एटीएम लो वेस्ता की 1 crore 74 lakhs विड्रा चेसर ई 1 crore 74 lakhs लो ओनली 34 lakhs मात्रमे एटीएम्स लो की वेसर 1 crore 40 lakhs तीसुकोनी वीलू इंको ग्रूप आफ एक्यूज तो कांटाक्ट अय्यारु ఆ అక్యూజ్డ్ వీల్ని నమ్మించారు। ఈ 500 రూపీ నోట్స్ మీరు మాకు తీసుకొచ్చిస్తే దానికి 1.4 crore రూపీస్ వర్త్ 500 రూపీ నోట్స్ మాకు ఇస్తే దానికి 2 crore రూపీస్ వర్త్ 2000 రూపీ నోట్స్ మీకు ఇస్తాము అని సో ఆ 60 lakhs వీళ్ళకి కమిషన్ వస్తుందని ఆశపడి ఈ కస్టోడియన్స్ ఎవరైతే సెక్యూర్ వాల్యూ లో పనిచేసే కస్టోడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాష్ తీసుకొని కొర్లాం లో వెళ్తం జరిగింది। గంట్యాడ మండలంలో ఉన్న కొర్లం విలేజ్ దగ్గర వెళ్ళారు। అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ముద్దాయిలందరూ వచ్చి ఆయన్ని అక్కడ కొట్టి ఆ డబ్బులు లాక్ వెళ్ళిపోయారు। సో టోటల్ 1.4 crore రూపీస్ క్యాష్ వాస్ టేకెన్ అవే। దీంట్లో ఫస్ట్ మనం ఎవరైతే కస్టోడియన్స్ ఉన్నారో వాళ్ళు ఏటీఎంలో డబ్బులు వేయకుండా తీసుకెళ్ళి మిస్అప్రోప్రియేట్ చేశారని వాళ్ళ మీద మిస్అప్రోప్రియేషన్ కేసు కింద వాళ్ళ నలుగురిని అరెస్ట్ చేస్తాం జరిగింది। తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇట్లా ఈ 2000 రూపీస్ నోట్స్ ఇస్తామని చెప్పి మోసం చేసిన అక్యూజ్డ్ ని గుర్తించి దీంట్లో మెయిన్ 5గురు అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 2000 రూపీ నోట్స్ ఇస్తామని చెప్పి అక్కడ ఫిజికల్ గా వచ్చి వాళ్ళని కొట్టు లాక్ తెలిపోయిన 5గురిని కూడా ఇవాళ అరెస్ట్ చేశాము। ఇంకా ఫర్దర్ దీంట్లో కొంతమంది వీళ్ళకి సహకరించిన వాళ్ళు ఉన్నారు। ఈ 2000 రూపీ నోట్స్ ని మళ్ళీ 500 రూపీ నోట్స్ లో మారుస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు। ఇట్లా ఇంకా కూడా ముద్దాయిలు ఉన్నారు। వీళ్ళందరినీ కూడా మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము, మన టీమ్స్ పంపిస్తాం జరిగింది। గత 4 సంవత్సరాల నుండి డిఎస్సికి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని తెలుగుదేశం పార్టీ నేత ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు చిరంజీవిరావు ఆరోపించారు। 1000 గ్రూప్ 2 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని, వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు। విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన నేపథ్యంలో తాను అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రశ్నించారు। ఆయన ఇచ్చిన వాగ్దానం నిజమే అనుకొని నిరుద్యోగులందరూ ఓటు వేసి గెలిపించారని, 4.5 సంవత్సరాలుగా నిరుద్యోగులకు ఎదురు చూపులు మాత్రమే మిగిలాయని ఆరోపించారు। 2023 జనవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు
1450 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిందని, శాసనమండలి ఎన్నికల్లో ఓట్లు వేసేది నిరుద్యోగులు మాత్రమే కాబట్టి వారిని సంతృప్తి పరచడానికి ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం 98 జీవోను విడుదల చేసిందని, దాని ప్రకారం కేవలం 89 గ్రూప్ 1 ఉద్యోగాలు, 508 గ్రూప్ 2 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 జీవో రిలీజ్ చేశారు. ఈ 98 జీవోలు చూస్తే కేవలం 89 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, 508 గ్రూప్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. నేను ప్రశ్నించేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించేది ఏంటంటే, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 230,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు, ఏమయ్యావు అవి? రెండో ప్రశ్న, నీలం సహాని మేడం గారు సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ, సో ఆవిడ ఒక అధికారి, ఆవిడ 20,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. ఆ 20,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? మొన్న మీ క్యాబినెటే 1000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. మరి ఆ 1000 ఉద్యోగాలు ఏమయ్యాయి? మీరు మాట తప్పను మడం తెప్పను అని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళా నేను మాట తప్పను మడం తెప్పను అంటున్నారు. మరి ఎన్నిసార్లు మాట తప్పారు? 230,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? 20,000 ఉద్యోగాలు ఏమయ్యాయి? మీ క్యాబినెట్ చెప్పిన 1000 ఉద్యోగాలు ఏమయ్యాయి? ఇది మాట తప్పినట్టు కాదా గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని. పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణ్ రావు తెలిపారు. విద్యుత్ భవనంలోని హెచ్డీ వినియోగదారులతో విద్యుత్ శాఖ అధికారులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, పరిశ్రమల అభివృద్ధికి విద్యుత్ శాఖ తోడ్పాటు అందిస్తుందన్నారు. పరిశ్రమల విద్యుత్ బిల్లులు కూడా సకాలంలో చెల్లించాలని సూచించారు. విద్యుత్ శాఖ ఏఈ దగ్గర నుండి కింది స్థాయి అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో డీఈ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సర్కిల్ విజయనగరం హెచ్టీ కన్జ్యూమర్స్ మీట్ని మనం సర్కిల్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఏంటంటే, హెచ్టీ కన్జ్యూమర్స్కి సంబంధించినటువంటి వారి యొక్క సమస్యల్ని తెలుసుకోవడం ద్వారా మాకు, మా కింద సిబ్బంది అప్ టు ఏఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వరకు, అదే మాదిరిగా ఆ కింద స్థాయి సిబ్బంది ఓఎండమ్ స్టాఫ్ వరకు కూడాను మనం సెన్సిటైజ్ చేసి వారికి 24 అవర్స్ పవర్ ఇచ్చేదానికి ఎటువంటి హడ్డిల్స్ లేకుండా ఆ యొక్క పవర్ని అన్ఇంటరప్టెడ్ రిలయబిలిటీ పవర్ ఇచ్చినట్లయితే హెచ్టీ కన్జ్యూమర్స్ వారి యొక్క ఏదైతే ఇండస్ట్రీస్ కానీ కమర్షియల్ ఎంటిటీస్ ఉంటాయి వాటిని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ ఎప్పుడైతే చక్కగా పవర్ మనం ఇవ్వడం వల్ల వారి ఇండస్ట్రీ గ్రోన్ అప్ అవుతుంది, అదే మాదిరిగా మాకు కూడా ఎప్పటికప్పుడు వారు చెల్లించే ఈ యొక్క బిల్స్ ఉంటాయో వాటిని టైమ్లీ బిల్ పేమెంట్ చేసినట్లయితే మా ఏపీపీడీసీఎల్కి కూడా వెసులుబాటు ఉంటుంది ఎదగడానికి. కాబట్టి ఆ రకంగా ఉండాలి అని చెప్పేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్, ఇది కోఆర్డినేషన్ బిట్వీన్ ద హెచ్టీ కన్జ్యూమర్స్ అండ్ డిస్కమ్ అఫీషియల్స్, సో ఆ రకంగా చేసుకుంటూ ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఇది మా డిపార్ట్మెంట్ వారు ఇంతకుముందే చాలా, ఇది ఎప్పటి నుంచో ఉందే హెచ్టీ కన్జ్యూమర్స్ మీట్ని నిర్వహించమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దాని మాదిరిగానే మేము ఈరోజు సర్కిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో దీన్ని కండక్ట్ చేసుకుంటున్నాము. హిందువులు ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునే పండుగలలో శ్రీకృష్ణాష్టమి ఒకటి. బ్రహ్మాండ పురాణం ప్రకారం కలియుగంలో కల్మషాలను తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే పండుగ శ్రీకృష్ణాష్టమి. రేపు కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని వాదీచానందిస్తున్న ప్రత్యేక కథనం. కృష్ణుడంటే అలౌకిక ఆనందానికి ప్రతిరూపం, సచ్చిదానంద రూపం, ఆనంద స్వరూపం. కృష్ణుడి పేరు తలుచుకుంటే జవసత్వాలు ఉట్టిపడతాయి. ఆయన చరితమే ఒక మానవ జీవన అనుభవ సారం, మూర్తిభవించిన వ్యక్తిత్వ వికాసం. ఆయన రూపం నల్లనిది, మనసు మాత్రం వెన్నపూసలా తెల్లనిది. దేనికి భయపడని వ్యక్తిత్వంతో చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధించారు. నమ్మిన వారికి నమ్మకంగా నిలిచాడు శ్రీకృష్ణ భగవానుడు. కన్నయ్య మదిదోచే మాయావి, సర్వంతర్యామి, ఆయుధం పట్టకుండానే కురుక్షేత్రాన్ని నడిపించిన మహాయోధుడు. ఆ బాలగోపాలని అలరించే పిల్లన గ్రోవి, అందరినీ సమ్మోహపరిచే నెమలి పించం, చదరని దరహాసం, తరగని ప్రేమామృతం, వీటన్నిటి కలయికే శ్రీకృష్ణుడు. కృష్ణ అనే పదాలకి కష్టాలు తీర్చేవాడు, కలిమిని ఇచ్చేవాడు అనే అర్థాలు ఉన్నాయి. తన రూప గుణాతిశయంతో ఆకర్షించి విశ్వాసాన్ని పొందేవాడనే అర్థం కూడా ఉంది. మానవుల తలరాతను మార్చడమే కాకుండా మానవ జీవితాలకు చుక్కానిగా నిలిచే భగవద్గీతను బోధించాడు.
సకల జగాలను పాటించే కృష్ణ పరమాత్మ జన్మదినమే శ్రీకృష్ణాష్టమి. ఇతిహాసాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ గర్భంగా శ్రావణ మాసంలో కృష్ణపక్షమి అష్టమి తిథి రోజు కంసుని చెరసాలలో జన్మించాడు. ఇదే రోజున రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది. మహాభాగవతములో దశమ స్కందం 3వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జన్మించిన నాటికి రోహిణి నక్షత్రం ఉందని చెప్పబడింది. విష్ణు పురాణంలో మొదటి అశ్వాసంలో 5వ అంశం ప్రకారం, హరివంశం అనే సంస్కృత కావ్యంలో 52వ అశ్వాసం ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో బహుళ పక్షంలో అష్టమ తిథిలో జన్మించాడని చెప్పబడింది. ఈ పండుగ నాడు ఉట్టి కొట్టే సాంప్రదాయం ఉన్నందువల్ల దీనిని ఉట్ల పండుగ, ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. దీనినే జన్మాష్టమి అని, గోకులంలో పుట్టి పెరుగునందున గోకులాష్టమి అని కూడా పిలుస్తారు. కృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. కలియుగంలో కల్మషాలను తొలగించి పుణ్యాన్ని ప్రసాదించే పండుగ శ్రీకృష్ణాష్టమి. వాజీ ఛానల్ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పేదలకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. స్థానిక రంగాల వీధిలో శ్రీగౌరీ సేవా సంఘం మరియు రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ తిరుమల ప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరంలో పేదలకు వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయాన్ని అందించాలన్న మంచి ఆలోచన పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి నెల ఈ సంఘం తరపున వైద్య శిబిరాన్ని రంగాల వీధిలో ఉన్న కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సత్తా పార్టీ నాయకులు భీషెట్టి బాబ్జీ, గవరా కార్పొరేషన్ డైరెక్టర్ రుక్మిణి, కాన్రెగ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొలెస్ట్రాల్, ఒబేసిటీ వలన చాలా జబ్బులు వస్తున్నాయండి. పేషెంట్స్ ఏంటంటే అంతా మన హ్యాండ్ ట్రీట్మెంట్ దాటిపోయిన స్టేజ్లో వస్తారు అన్నమాట. అందువల్ల అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందే కనుక మనం ఈ మన ఈ ఆరోగ్య సమస్యలు ముందు కనుక్కుంటే, ఆ షుగర్ జబ్బు ఉందనుకోండి, దాని పాటించే నియమాలన్నీ కూడా డాక్టర్స్ చెప్తారు. అవి పాటిస్తే డెఫినెట్గా మనం సేఫ్గా ఉండవచ్చు, అలాగే మన ఫ్యామిలీని కూడా రక్షించుకోవచ్చు. మన ఫ్యామిలీ కాకుండా మన కమ్యూనిటీని కూడా రక్షించుకోవచ్చు. అదే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరిపడి బాబుజీ గారు చెప్పినట్టు దే రెస్పాన్సిబిలిటీ, సొంతగా మన ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకోవాలని ఉంటే దేని డెఫినెట్గా మనం దేశాన్ని కాపాడుకోవచ్చు ఆరోగ్యం. గౌరీ సేవా సంఘం, రోటరీ క్లబ్ సంయుక్తంగా ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహించడం, ఈ ఒక్కరోజే ఈ క్యాంప్ని నిర్వహించడం కాకుండా ప్రతి నెల ఒక మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రతి వారికి బీపీ, షుగర్లు ఇటువంటి టెస్టులు చేయించి ఉచిత మందులు కూడా ఇవ్వాలని గౌరీ సేవా సంఘం నిర్ణయించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ కడితే మా అందరికీ ఉపయోగపడుతుందని చెప్పడం, మరి ఆ పెద్దలు చెప్పిన విధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన తర్వాత ఇటువంటి సమాజహిత కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజానికి చాలా ఉపయోగపడుతుందని డాక్టర్ తిరుమల ప్రసాద్ గారి కోసం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఆయన వైద్య వృత్తిలోకి వచ్చిన దగ్గర నుంచి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కసారి ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉచిత వైద్యాన్ని ఇస్తూ వైద్యం పేదవాళ్ళకు కూడా అందుబాటులో ఉంటుంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తామని అనేక క్యాంపులు నిర్వహణ చేయడం, మరి ఎక్కడైనా ఈరోజు కూడా ఆయన రావడం, ఆయన బృందం అంతా కూడా ఉచితంగా క్యాంప్ నిర్వహించినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పెదకాద గ్రామం నుండి కూరగాయలను ఆటోలో విజయనగరం తీసుకువెళ్తుండగా బొండపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాము, పాపయ్యలు తీవ్రంగా గాయపడడంతో జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్కు తరలించారు.
విద్యార్థుల్లో వ్యక్తిత్వాన్ని వికసింపచేయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆమె స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గురు పూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ, పిల్లలు ఎక్కువ సమయం బడిలోనే గడుపుతారని, వారిలో ప్రతిభ నైపుణ్యం గుర్తించే అవకాశం ఉపాధ్యాయులకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి పదును పెట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నారు. విద్యార్థుల జీవితాలను సమున్నతంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. జిల్లాలోని 71 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జెడ్పీ సీఈఓ కె రాజ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బి లింగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ చేసి చదువుతోటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే మన విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ సహాయ సహకారులతో విజయనగరంలో ఉన్న స్కూళ్ళన్నీ ఎంతో డెవలప్ చేసుకున్నాం. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు ఈ పాలకవర్గం ఏర్పడిన వెంటనే స్కూళ్ళు చదువులు బాగుండాలని ఒక విద్యా కంపెనీని వేసి స్కూళ్ళు ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకి చాలా బాగా చక్కగా చదువుతారు. వాళ్ళు ఉన్న స్థానాలు నిలబడ్డానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజున టీచర్స్ డే అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డులో నేను కూడా పాల్గొండు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ అవార్డులు అందుకుంటున్న అన్న టీచర్స్కి అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళని గుర్తించి వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండడానికి వాళ్ళని రికగ్నైజ్ చేసి అవార్డ్స్ ఇవ్వడంతో పాటు ఇంకా కూడా మనం కొంత అంటే ఈ రోజు మళ్ళీ టీచర్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఎస్పెషలీ ఆ పిల్లల భవిష్యత్తుకు కానీ సొసైటీకి కానీ అది ఏంటి అనేది మళ్ళీ గుర్తించుకొని మన వర్క్కి డ్యూటీకి మళ్ళీ రీడెడికేట్ అవ్వడానికి ఇది ఒక అవకాశం లాగా కూడా అనుకోవాలి. ముఖ్యంగా మనకి ఇప్పుడు లాస్ట్ 4 ఇయర్స్లో చూస్తే గవర్నమెంట్లో మనము చాలా అనేక మార్పులు విద్యారంగంలో తీసుకొని రావడం జరిగింది. అంటే పిల్లలు స్కూలుకి ముందు ఖచ్చితంగా రప్పించాలి అనే ఉద్దేశంతో, అంటే పేద పిల్లలు మోస్ట్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండకూడదు అనే దాంతో అమ్మ ఒడిని ప్రోత్సహించడం జరిగింది. అమ్మ ఒడి ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా స్కూలుకి వస్తే ఖచ్చితంగా మనకి బాగుంటుంది అనేది. తర్వాత చూస్తే ఈవెన్ పై చదువు చదవడానికి కూడా స్కాలర్షిప్ రూపంలో విద్య దీవెన, వసతి దీవెన, ఈవెన్ ఓవర్సీస్ వెళ్ళి చదవడానికి విదేశీ విద్య దీవెన ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొస్తూ, అంటే చదువుకి ఫైనాన్స్ ఒక ఇష్యూగా ఉండకూడదు అని. ఉపాధ్యాయుల కృషితో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి 68 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశం ఉపాధ్యాయునికి అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో 8 పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక కాగా 4 పాఠశాలలు పార్వతీపురం జిల్లా నుండి ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు. పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ, ఒక ఇంజనీర్ సక్రమంగా భవనం నిర్మించకపోతే ఒక భవనం కూలిపోతుందని, ఒక డాక్టర్ సక్రమంగా వైద్యం అందించకపోతే ఒక ప్రాణం పోతుందని, కానీ ఉపాధ్యాయుడు సక్రమంగా విద్యార్థులను తీర్చిదిద్దకపోతే మొత్తం సమాజం నాశనం అవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బి గౌరీశ్వరి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కె శ్రీనివాసరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, మీ నుంచి వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్, ఒక సమాజంలో ఒక టీచర్కి ఏం రోల్ ఉంటుంది, ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది అందరూ చెప్పారు. మన దేశంలో
టీచర్స్ కి ఉపాధ్యాయుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళు ఇప్పుడు వరకు ఏం పాత్రం ఏం రోల్ నిర్వహించారు మీరు అందరూ చూడాలి. మనకి దేశంకి స్వాతంత్రం వచ్చినప్పుడు 1947 51లో ఫస్ట్ టైం ఈ దేశంలో ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ ఎన్నికలు జరిగినాయి. ఆ రోజుకి మన దేశంలోనే లిటరసీ రేట్ ఎంతమంది ఒక సింపుల్ వర్డ్ ఒకే పదంని చదవగలరు అది చూస్తే 18%, 18% అంటే 82% మంది ఎటువంటి ఒక సింగిల్ వర్డ్ కూడా చదవలేరు. జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా గురు పూజోదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవల శేషశ్వి, పార్టీ ఇతర నాయకులు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ సమాజానికి ఉపాధ్యాయులు వెన్నెముక లాంటి వారని, భావితరాల భవిష్యత్తును నిర్మించగల శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ వ్యవస్థాపకులు లోకం మాధవి కొనియాడారు. భోగాపురం మండలం ముంజేరు మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థిని, విద్యార్థులు, గురువులకు పలు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి లోకం మాధవి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసిన నాడే విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. అనంతరం కళాశాల ఉపాధ్యాయులు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయ బృందం అంతా కలిసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు, మన అందరం విద్యా బుద్ధులు నేర్పిన గురువు. అందుకే ఈ సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువుకే నమస్కరిస్తా అన్నారు ఒక మహానుభావుడు, కబీర్ దాస్. ఎందుకో తెలుసా? ఆయన భగవంతుడు అనే విషయాన్ని ముందు నాకు తెలియజేసింది గురువే కాబట్టి. బొబ్బిలిలో వైఎస్ఆర్సీపీ కో ఆప్షన్ సభ్యుడు, సీనియర్ కార్యకర్త రియాజ్ ఖాన్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్, స్థానిక ఎమ్మెల్యే ఉన్న ఫ్లెక్సీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. పట్టణంలో గల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆనుకుని ఉన్న బడ్డీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. తన బడ్డీని తొలగిస్తున్న సమయంలో బడ్డీపై ఉన్న బ్యానర్పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. పార్టీని నమ్ముకుని తాను ఉన్నానని, కో ఆప్షన్ సభ్యుడిగా ఉన్న తనపై గౌరవం లేకుండా తన బ్రతుకు మీద దెబ్బ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన షాప్ను బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎస్ మురళీకృష్ణ వ్యక్తిగత కక్షతో తొలగింపునకు ఆదేశించారని ఆరోపించారు. నేను గౌరవ సభ్యుడినండి. ఎంతమంది వచ్చి ఎందుకండి చెప్పండి, చెప్పండి. అంటే పార్టీని నమ్ముకున్నందుకు ఇదేనా? ఎంతమంది వచ్చి ఎందుకండి, ఎంతమంది దేనికి? వాళ్ళంటే మాకు ఎప్పుడు గౌరవమే. చెప్పండి, ఏ విధంగా కక్ష సాధింపు చేస్తానని చెప్పండి. ఈ కక్ష సాధింపు సరైన పద్ధతి అయితే కాదు, దీనికి మూల్యం చెల్లించక తప్పదు. కొద్ది రోజుల్లో పార్టీ అడుగుతుంది నాకు ఏ కారు, ఒక మాట గుర్తించుకో, సంతలో ప్రాణం ఉన్నంత వరకు జెండా వాకినం. నువ్వు మారిపోతావేమో తెలీదు, నేనైతే మారినం. నా కడుపు మీద కొట్టారు, ఈ బట్టీ తీసినప్పుడు మిగతా బట్టీలు కూడా తీయండి. అది న్యాయం, అది ధర్మం. కానీ పార్టీ కోసం నమ్ముకున్నాడికి ఈ విధంగా చేయడం, ఇది చాలా దౌర్భాగ్య పరిస్థితి. రోగుల పాలిట ఆత్మబంధువుగా నిలిచిన మదర్ తెరిసా సేవలు చిరస్మరణీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మదర్ తెరిసా వర్ధంతి సందర్భంగా ఈరోజు సర్వజన ఆసుపత్రి ఆవరణలో ఉన్న మదర్ తెరిసా విగ్రహం వద్ద సేవ పేదలకు బట్టలు, ఆహార పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా సూర్యనారాయణ మాస్టర్ ఉచిత రీతిన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదర్ తెరిసా రోగులకు అందించిన సేవలు మరువరానివన్నారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరావు, కురియాకోస్, యువజన విభాగం
భాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, స్థానిక కార్పొరేటర్ ధనలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానాలుగా తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేస్తూ టైలరింగు అలాగే కరాటా క్లాసెస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కూడా మెయిన్ సపోర్టు లోకల్ ఎమ్మెల్యే గారు అంటే వీరభద్రస్వామి గారు, కోలగట్ల వీరభద్రస్వామి గారు, అలాగే పూర్వ ప్రెసిడెంట్లు, మిగతా పబ్లిక్ లైమ్లైట్లో ఉన్న లోకల్లో పీపుల్ అందరూ కూడా చాలామంది ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. సుమారుగా ఒక 750 మంది కమిటీ మెంబర్స్ దీనికి ఉన్నారు. రీసెంట్గా ఈ అన్నదానం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 50 మందితో మొదలుపెట్టి అలాగే 150 చేసి ఈరోజు 220 నుంచి 250 మందికి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఈ 26 తెరిసా మాత యొక్క వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఇవాళ చేసుకోవడం జరుగుతుంది. ఈ విజయనగరంలో అంటే రోటరీ క్లబ్ లాంటి పెద్ద సంస్థలను పక్కన పెడితే ఈ విజయనగరంలో ఉన్న అన్ని సంస్థల్లోకి మదర్ తెరిసా క్లబ్ మంచి సేవా సంస్థగా పేరుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు మాకు ప్రదీప్ నగర్ దగ్గర ఎండాకాలం వస్తే ఒక చిన్న తడికిలతో మా మంచినీటి కేంద్రాన్ని పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఈ క్లబ్ జనధన అభివృద్ధి చెందడంలో ప్రత్యక్షంగా చూస్తున్నాను. ముఖ్యంగా క్లబ్ సభ్యులు ఏ విధమైన అంటే మంచి నిస్వార్థంగా క్లబ్కి సేవ చేయాలా, క్లబ్లో సభ్యులైనందుకు ప్రజలకు మన సమాజానికి ఉపయోగపడాలని చెప్పడం, మీ హాస్పిటల్లో ఈ భోజన కార్యక్రమం పెట్టాకనే 3వసారి 4వసారి ఇక్కడ రావటం, మరి ఈరోజు వర్ధంతి అయిన తర్వాత ఈ మంచి కార్యక్రమాన్ని క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, కోచ్ గారు, కులే కోచ్ గారు, సభ్యులు అందరూ కలిసి సంయుక్తంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమే. మన దేవాలయం మన హక్కు కార్యక్రమంలో భాగంగా విజయనగరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్తపేట కుమ్మరి వీధి, పద్మసాలి వీధి జంక్షన్, పంచముఖ దాస ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులను, నిందితులను తొలగించాలని నినాదంతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం నియోజకవర్గ నార్త్ జోన్ అధ్యక్షుడు ఇమంది సుధీర్ మాట్లాడుతూ హిందూ దేవాలయాలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేవాలయాల్లోని కమిటీల్లో అన్యమతస్థులను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాల వారు లబ్ధి పొందడం దారుణమని అన్నారు. వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా కార్యదర్శి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో మేరా మట్టి మేరా దేశ్ అనే కార్యక్రమం, తర్వాత హిందూ దేవాలయంలో అన్యమతస్థులను నియామకం చాలా దారుణంగా చేశారు. అన్యమతస్థులను తక్షణమే తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఈ యొక్క సంతకాల సేకరణ మరియు రాను కూడా ధర్నాలు చేస్తూ నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. హిందువులంటే అంత చులకనగా చూస్తుంది ఈ ప్రభుత్వం. హిందువుల మీద ఎటువంటి ప్రేమాభిమానాలు హిందువుల మీద లేదు. ఈ ప్రభుత్వం గెలిచింది కూడా ఎక్కువ శాతం ఉన్న హిందువుల ఓట్లతోనే గెలిచిందనే ఆలోచన మర్చిపోయింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏవైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో ఆ హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులను అలాగే నిందితులను, శరత్ చంద్రారెడ్డి వంటి లిక్కర్ కేసు నిందితులు కానీ, అలాగే క్రైస్తవ మతం పుచ్చుకున్న వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు, అలాగే అనేక మంది సుమారు 500 మంది పైగా టీటీడీ దేవస్థానంలో క్రైస్తవులకి ఉద్యోగాలు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, మీరు ఎవరైతే క్రైస్తవుల్ని, అన్ని మతస్థుల్ని, నిందితులకి మీరు టీటీడీ దేవస్థానంలోని మిగతా దేవాలయ కమిటీల్లో మీరు పదవులను ఇచ్చారో వాళ్ళని తొలగించి మీ పార్టీలో ఉన్న హిందూవాదులను, హిందూ కడుగట్టిన హిందూ భక్తులను వాళ్ళని గుర్తించి మీ పార్టీలో ఉన్న హిందువులకి ఉత్తమమైన పదవులు ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున
డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాజులతో విశేషంగా అలంకరించి బూరెలను నైవేద్యంగా సమర్పించారు. శ్రావణ మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ కోరికలు తీర్చమని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జై పైడిమాంబ జై పైడిమాంబ అనే నామంతో ఆలయ ఆవరణం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈరోజు మనకి శ్రావణ మాసం పురస్కరించుకొని శ్రావణ మంగళవారం మూడో మంగళవారం అమ్మవారికి విశేషంగా గాజులతోని అలాగే బూరెలతోని పుష్పాలంకరణ కార్యక్రమం జరిగింది. అలాగే ఉదయాన్నే ప్రాతకాలం పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృత అభిషేకాలు ఈ చెరుకు రసం అలాగే పలారా అభిషేక కార్యక్రమం జరిగింది. అమ్మవారికి విశేషంగా అలంకరణ పూజా కార్యక్రమం జరుగుతున్నది. మనకి అమ్మవారి యొక్క సిరిమానోత్సవం అక్టోబర్ 31వ తారీఖు మంగళవారం నాడు, తొలిరోత్సవం అక్టోబర్ 30 సోమవారం నాడు, 7వ తారీఖు తెప్పోత్సవం, 14వ తారీఖు మంగళ రొయ్యాల కంబాల, 15వ తారీఖు మండల దీక్ష విరమణ, అలాగే చండీ హోమం పూర్ణావతి ఈ కార్యక్రమాలు మనకు పూర్తవుతాయి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంకలంలో సచివాలయాన్ని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల సచివాలయం సేవలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన వీరభద్రస్వామి. ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్సీ చిరంజీవిరావు. ఒకటి పాయింట్ 1.40 కోట్ల దోపిడీ కేసులో 5 నిందితుల అరెస్ట్. 80 లక్షల రూపాయల నగదు రికవరీ. నోట్ల మార్పిడి పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్న జిల్లా ఎస్పీ దీపిక. విద్యార్థులలో శక్తి సామర్థ్యాలను వెలికి తీసేది ఉపాధ్యాయులే. ఉభయ జిల్లాల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.